మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు సమస్య కాదు. ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులను దూరం చేసుకోండి. అంటే వేణుస్వామి గారు బయట ఒకటి ఉంది, అంటే మనుషుల జనన మరణాలు యమలోకంలో యముళ్ళలాగా శాసిస్తాడు ఈయన అని అనేవాళ్ళు ఉంటారా లేదా అంటారు కదా. రీసెంట్గా పంచుప్రసాద్ మన జబర్దస్త్ కమిడియన్ది ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు ఇమ్మీడియట్గా అంటే ఇంతవరకు మీరు ఎప్పుడు రియాక్ట్ అయ్యుండ్రు, ఫస్ట్ టైం అనుకుంటా ఇది కూడా, ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేశారు. రోషన్ నేను తను చూసాను, చాలా పెయిన్ అనిపించింది నాకు, కిడ్నీస్ రెండు అట్లా అయినాయి, నేను కూడా ఒక 100,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను అని. నిజంగా వేణుస్వామి గారిని నమ్మాలి, బిలీవ్ అవ్వాలి, ఆయనకు అంత మహిమ ఉంది, ఏది చెప్పినా జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి మనం ఇక్కడ నుంచి పంచప్రసాద్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం. ఇప్పుడు వెళ్దాము. నేను ఒకసారి మీరు ఫోన్లో మాట్లాడతారా బిఫోర్ గోయింగ్ టు పంచప్రసాద్ హౌస్? షూర్. తన హెల్త్ ఇష్యూ అడిగి, అంటే తను ఆపరేషన్ చేయించుకోవాలంటే కూడా భయపడుతున్నాడు. 50-50% రిజల్ట్ ఉంటుందా, చేసుకున్నాక ఎట్లుంటుంది, ట్రాన్స్ప్లాంటేషన్ బాగా అవుతుందా, ఓకే, ఎన్ని తనకి డైలమాలలో ఉన్నాడు అన్నమాట. హలో ప్రసాద్, నేను వేణుస్వామి గారి ఇంటర్వ్యూలో ఉన్నాను. ఒక్కసారి వేణుస్వామి గారు మాట్లాడుతా అన్నారు మీ ఆరోగ్యం గురించి. వేణుస్వామి గారు, హలో సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే ప్రసాద్ సార్. నమస్తే. బాగున్నా. నువ్వు బాగుండాలి, టెన్షన్ పడాల్సింది ఏం లేదు, చాలా మిరాకిల్స్ జరుగుతాయి. రైట్? డాక్టర్లు ఏం దేవుళ్ళు కాదు, సైన్స్ ఏమీ అల్టిమేట్ కాదు. సో ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి ప్రపంచంలో. సెకండ్స్లో లైఫ్ థ్రెట్ తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకు తెలిసి నువ్వు కూడా ఇంకా చాలా రోజులు జీవిస్తావు, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మనం అక్కడికి వస్తున్నాం కాబట్టి మాట్లాడదాము. సో ధైర్యంగా ఉండు, నేను వస్తున్నా, నీతో మాట్లాడతా. ఓకే, ఎలా ఉండ? నో టెన్షన్, కూల్. వేణుస్వామి గారు ఎలా ఉండ? హలో సార్. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. సో ఏం లేదు, నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో ఉన్నా, మీతో మాట్లాడదామని చేసిన. మీరు నా దగ్గరికి ఎన్ని రోజుల కింద వచ్చారు కిడ్నీ ప్రాబ్లమ్స్ తోని? సార్ నేను మీకు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ వచ్చాను సార్. మీరు 7 ఇయర్స్ బ్యాక్ వచ్చారు? అప్పుడు మీ కండిషన్ ఎలా ఉండే? చాలా బ్యాడ్ కండిషన్ లో ఉండే సార్. అసలు పరిస్థితి తెలియదు కూడా నాకు ఏమవుతుందా అని. దాని తర్వాత మీరు చూసి ఏమీ ఒకటే మాట అన్నారు సార్, మీరు మిరకల్ జరుగుతుంది, ఇంకేం లేదు అని చెప్పారు. సో ఇవాళ మీరు హ్యాపీ ఉన్నారు, ఇంకా డాక్టర్స్ చెప్పింది మొత్తం రివర్స్ అయిపోయింది కదా? అవును సార్, రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదా హెల్త్ పరంగా? అవును సార్, మీ బ్లెస్సింగ్స్ తో హ్యాపీగా ఉన్నాను. నాబ్ల వెంకటేశ్వర బ్లెస్సింగ్స్. ఓకే, కలుద్దాం నెక్స్ట్ వీక్ అట్లా, రండి వీలుంటే. అలాగే, తప్పకుండా సార్. మంచిది. ఇతను కిడ్నీ పేషెంట్, 2 కిడ్నీలు పోయినాయి. ఓకే, డాక్టర్లు చెప్పారు బతకడని. సో నాకు వెరైటీ ఏంటంటే, నాకు అతని పేరు కూడా తెలియదు. నా ఫోన్లో అతని పేరు కిడ్నీ పేషెంట్. ఓకే, నాకు ఆయన పేరు కూడా తెలియదు నిజంగా. కిడ్నీ పేషెంట్ అనే ఉంటుంది దీంట్లో. సో తను ఎప్పుడు అడిగినా నేను అపాయింట్మెంట్ ఇస్తాను. ఎంబడే పిలిచి కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు ధైర్యం చెప్పి పంపించేస్తాను. సూపర్. నేను తన కోసము డబ్బులు తీసుకోకుండా పూజ చేసిన. ఇప్పుడు లైవ్లో ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అదే ధైర్యం చెప్పొద్దామండి? చెప్పుదాము. రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా, ఇదే కాదు, జబర్దస్త్లో వచ్చే కెవ్వు కార్తిక్ వాళ్ళ అమ్మకు క్యాన్సర్. 2019లో నేను చెప్పా జాతక రీత్యా మీ అమ్మ క్యాన్సర్ వస్తుంది అని. 15 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చి కూర్చొని ఏడ్చాడు. ఏడ్చి, అన్న మీరు చెప్పినట్టే జరిగింది, మమ్మీ క్యాన్సర్, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదని చెప్తున్నాడు. అంటే నేను మా ఆవిడ ఇద్దరం కూర్చోబెట్టి నా ఇంట్లో టీ తాగించి కౌన్సిలింగ్ ఇచ్చి, ఆస్ట్రేలియాలో ప్రోగ్రామ్ ఉంటే నేను వెళ్ళాలంటాడు, మా అమ్మ చనిపోతుందేమో, నేను ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే పిచ్చి తిట్లు తిట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మకు నేను గ్యారంటీ ఇస్తా నువ్వు వెళ్ళు అని చెప్పి నేను ఆస్ట్రేలియాకు పంపించాను. తను వెళ్ళి ప్రోగ్రాములు చేసుకొని కష్టపడి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ ఇస్తూ. అవును, ఈ రోజు పరిస్థితి ఏంటంటే 2019 నుండి ఇవాళ వరకు సస్టైన్ అవుతుంది. అవును. సో రేపు రాత్రి తన పెళ్ళి, రేపు మార్నింగ్ తన పెళ్ళి. నేను కూడా వెళ్ళాలి. నేను రేపు నైట్ రిసెప్షన్కి వస్తాను. అయ్యా. సో నేను అనేది అంటే కొన్ని మిరాకిల్స్ ఉంటాయి. మనం ఏమి సైన్స్ ఉన్నంత మాత్రాన, మెడికల్ ఉన్నంత మాత్రాన, ఇప్పుడు వేణుస్వామికి సైన్స్కు చిన్న తేడా ఉంది డాక్టర్కి.
డాక్టర్ ఏమంటాడంటే మొత్తం అయిపోయిన తర్వాత తను చెప్పింది జరగకపోతే మేము చేయాల్సింది మేము చేశామండి దేవుడి మీద భారం వేయండి అని ఇలా చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. కానీ వేణుస్వామి చెప్పిన తర్వాత జరగకపోతే దేవుడి మీద భారం వేయండి అని అనరు అనకపోతే నేను అనడు కాదు జరగకపోతే సోషల్ మీడియా నన్ను సిక్స్లు కొడుతుంది ఆ వీడియో పెట్టి. సో నాకు బాగా స్ట్రెస్ ఉంటుంది, డాక్టర్కు స్ట్రెస్ ఉండదు, డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి డాక్టర్ను అడగడుగా నువ్వు చెప్పింది జరగలేదు మా ఆయన మూడు నెలలకు పోతాడనో మూడు రోజులకే పోయిండో అని చెప్పి ఎవరు ఫైట్ చేయరుగా. కానీ అదే వేణుస్వామి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే జరగకపోతే ఆ వేణుస్వామిని తప్పుపట్టే సమాజం ఎంత ఉంటుంది? అంత ఎంతమంది సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తారు, ఎంతమంది నన్ను విమర్శిస్తారు దాన్ని అడ్డం పెట్టుకొని. సో అది చెప్పాలి అంటే ప్రతిరోజు నరకమే నాకు. ప్రతి జాతకము అంటే బయట ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభాస్ గురించి మాట్లాడితే వేణుస్వామి చెప్పి ఊరుకున్నాళ్లే, నేను ప్రతిరోజు 20 మందికి జాతకాలు చెప్తే 20 మందికి దగ్గర నేను పరీక్ష తీసుకున్నట్టే, ఆ 20 మంది సక్సెస్ అయితేనే నేను సక్సెస్ అవుతాను. దాంట్లో ఇద్దరు బయటికి వెళ్ళి ఆడు వేస్ట్ నా కొడుకు అనే ప్రచారం స్టార్ట్ అయిందంటే నా రెప్యుటేషన్ సర్వనాశం అయిపోద్ది. మనం ఇంట్లో ఎన్ని టాబ్లెట్లు వేసినా సెట్ అవ్వదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే సేమ్ అదే క్రోసిన్ సిరప్ రాస్తాడు, అదే ఏందో హస్తవాచి డాక్టర్ అక్కడికి వెళ్ళగానే పిల్లలు ఆడుకుంటారు జ్వరం తగ్గిపోద్ది ఇంటికి వస్తారు. సో అందుకనే డాక్టర్లది హస్తవాచి, జ్యోతిష్యుడిది వాక్శుద్ధి, వాక్శుద్ధి ఈ రెండు ఉంటేనే సక్సెస్ ఉంటుంది. గ్రేట్ సార్, వెళ్తాం మాట్లాడుకుందామా ప్లీజ్. ఇప్పుడు మనం ప్రసాద్ గారి ఇంటికి వెళ్తున్నాం వేణుస్వామి గారితో లైవ్లో. వేణుస్వామి గారు కూడా 100,000 రూపాయలు ఇప్పుడు లైవ్లో ఇవ్వబోతున్నారు. 100,000 పక్కన పెడితే ఆయన నోట్లో నుంచి వచ్చే తన గురించి చెప్పే ఒక మంచి మాట, ఒక మోటివేషనల్గా తను కూర్చోబెట్టి మాట్లాడితే డెఫినెట్గా దానికి నయమవుతుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అని చెప్తున్నారు. నేనే వస్తాను, వెళ్దాం పదండి లైవ్లో. నిజంగా వేణుస్వామి గారు ఇలాంటి ఒక వీడియో చేయటం ఐ థింక్ తన లైఫ్లోనే ఫస్ట్ టైం, ఎవరి కోసం చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. సో రోషన్ నిజంగా అలా కనిపించారు కాబట్టి ఎస్, ఇంకెందుకు ఆలస్యం, వేణుస్వామి గారు వెళ్దాం పదండి. సో గురుగారు, మనం మాట్లాడుకుంటూ ప్రసాద్ ఇంటి దగ్గరకు కూడా వచ్చాం. ఒకసారి పంచుప్రసాద్తో మాట్లాడి ఒక ధైర్యం ఇచ్చొద్దాం ప్లీజ్. మీకోసం వచ్చాడు గురువు గారు వీడియో చూడగానే అమ్మటే. నేను నైట్ 1 గంటకే మెసేజ్ పెట్టిన, మళ్ళీ ఏమనుకుంటాడో అని డిలీట్ చేసిన మెసేజ్ పెట్టి చూడంగానే ఇన్ని చూసి మనం కూడా చేద్దాం అనిపించింది. తక్కువ మెసేజ్ పెట్టిన నైట్ మళ్ళీ నెగ్గే మానికి ఫోన్ చేయండి అనుకుంటున్నా ఇట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా ఒక 1 లక్ష వరకు నా వల్ల అవుతుంది అంటే వెంబడే సరే మాట్లాడదాం అని చెప్పి. తను హెల్దీగా బయటకు వస్తే చాలు గురు గారు, అందరూ అదే కోరుకుంటున్నారు. మనం నేను చేసిన నా వల్ల అయిన పూజ కూడా నేను చేయిస్తా, సో ఫ్రీగా చేయిస్తా. దీనికి ఒకటి ఆయుష్ హోమం ఉంటుంది, చేద్దాం. నేను చేయించి మన ప్రయత్నం మనం చేద్దాం, తప్పే ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ ఒక సినిమాలో చెప్తాడు, టెన్షన్ పడేవాడికి అల్సరే డేంజర్ అని, ధైర్యం ఉండేవాడికి క్యాన్సర్ అయినా ఏం చేయలేదని. సో ధైర్యమే ముఖ్యం దీనికి, పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వచ్చింది, ఆపరేషన్లు ఉన్నాయి, సో పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే నేను నా వల్ల అయ్యింది ఒక 1 లక్ష ఇస్తున్నా. సో మళ్ళీ నీకు ఫ్యూచర్లో ఆపరేషన్ టైంలో మళ్ళీ నేను ఇంకో 1 లక్ష కూడా ఇస్తాను, నువ్వు ఆపరేషన్ చేయించుకో, భయపడద్దు. అంటే నాకు సోదరుడు ఏం చెప్పిండంటే ఆపరేషన్ కంటే భయపడుతున్నారు అని. అవును, అందుకని నేను అది కూడా చెప్తున్నాను. సో భయపడాల్సిన పని లేదు, ఆపరేషన్ వరకు వస్తే అప్పుడు కూడా మనం అయినంతవరకు చేద్దాం. నా క్లయింట్తో కూడా చెప్పి నేను ఎంతవరకు సాయం చేయగలుగుతానో నేను తప్పకుండా చేద్దాం. ఏమన్నా ఓకే, ఆరోగ్య సిద్ధి రస్తు, భయపడొద్దు, అంతా హ్యాపీగా ఉంటుంది చూసి, భయపడొద్దు.